Hello everyone, welcome back to my channel. Nenu Mahi. Last video lo outfit from scratch start chesanu. Daniki sambandhinchina full video description lo isthanu, chusandi. Last part ekkada cloth isthanu, enti anedantha aa shop gurinchi details aithe ichanu. Nenu chesa outfit ki sambandhinchina cloths, linings, laces anni teeskuni intikaithe vachesa. Ippudu outfit cut chesi, stitch chesi, outfit ela turn out ayindi anedi ee video lo chupistha, chusandi. First aithe nenu cutting chesa mundu cloth ni iron cheskuntanu. Aa tarvate cutting start chestanu. And cutting అయితే నేను ఇప్పుడే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే లాంగ్ అయిపోతుంది కదా దానికి సంబంధించిన వీడియోస్ అన్ని నేను డీటెయిల్గా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను చూపిస్తాను అప్కమింగ్ వీడియోస్లో మీరు అన్నీ చూస్తాను ఈ బ్లౌజ్ అయితే నేను ప్రిన్సెస్ కట్ కుడుతున్నా సో దానికి సంబంధించిన కటింగ్ చేసి ఆ అమ్మాయికి తగ్గట్టుగా అంటే కస్టమర్కి తగ్గట్టుగా మెజర్మెంట్స్తో నేనైతే స్టిచ్ చేస్తున్నాను కటింగ్ అంతా అయిపోతుంది ఒక పార్ట్ అయితే కట్ చేస్తున్నా ఫస్ట్ తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తాను నెక్స్ట్ అయితే ఈ లైనింగ్ క్లాత్స్ అంతటిని కూడా మెయిన్ క్లాత్ మీద ఈ డోలా పట్టు అయితే తీసుకున్నాను బ్లౌజ్కి దీనిపైన పెట్టి కట్ చేస్తున్నా ఈ క్లాత్ అయితే నేను 1 మీటర్ అలా తీసుకున్నాను ఇది బ్లౌజ్ కోసము సో నేను ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేసా కదా దానికి సంబంధించిన కటింగ్ అయితే చేస్తున్నా ప్రస్తుతం అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ కూడా కట్ చేసేస్తున్నా ఇది అయిపోయిన తర్వాత క్యాప్ కోసం అయితే నేను చాలా స్టోర్స్ తిరిగాను బట్ నాకు బుట్టా ఉన్న నెట్ అయితే దొరకలేదు ఇంకా నేనేం చేశానంటే ప్లెయిన్ నెట్ తీసుకున్నాను అనమాట దాంతోనే ఆ క్యాప్ స్టిచ్ చేద్దాము లేసెస్ అవన్నీ ప్లెయిన్ నెట్కే వేద్దామని చెప్పి తర్వాత లెహెంగా అయితే కట్ చేస్తున్నాను దీనికైతే నేను 4.5 మీటర్స్ ఎంత తీసుకున్నాను క్లాత్ లెహెంగా కోసం గేర్ ఎక్కువగా రావడం కోసం అండ్ నెక్స్ట్ అయితే ఈ మిర్రర్ వర్క్ బోర్డర్లో వేస్తానని చెప్పా కదా దానికోసం అయితే సమానంగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇదేమో నడుము పట్టి కోసం అని కట్ చేశా రాసులకే పైన కూడా ప్లెయినే వేద్దామని నెక్స్ట్ అయితే లేసెస్ అయితే ఎలా వేస్తే బాగుంటుంది అనేది నేను చెక్ చేసుకుంటున్నాను దాని మీద పెట్టి అండ్ నెక్స్ట్ కాటన్ లైనింగ్ కట్ చేస్తున్నాను దీన్ని నేను 2 లేయర్స్ వేస్తాను లైనింగ్ లెహెంగాలోకి ఎందుకంటే క్యాన్ యాడ్ చేస్తాను కదా సో డబల్ లైనింగ్ వేస్తాను ఒక లేయర్ ఏమో క్రేప్ వేస్తాను ఒక లేయర్ ఏమో కాటన్ వేస్తాను అనమాట సో లోపల అయితే నేను లంగా కటింగ్ అంటారు కదా ఆ టైప్ వేస్తాను కాటన్ దానిపైన క్రేప్ని అంబ్రెల్లా కట్టేస్తాను ఆ పైన లెహెంగాని వేరే కటింగ్ కట్ చేసి వేస్తాను అనమాట కటింగ్ అంతా అయిపోయింది ఇప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేసా నేను కట్ చేసిన బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా లైనింగ్కి అండ్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే ఫస్ట్ అయితే కుట్టేస్తాను తర్వాత లెహెంగాని స్టార్ట్ చేసా లెహెంగా కూడా ఫాస్ట్గానే అయిపోయింది అండ్ లేసెస్ కూడా యాడ్ చేసి బార్డర్ కూడా యాడ్ చేశాను చూడండి
స్టిచ్చింగ్ అయితే అయిపోయింది, లెహంగా అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. దీనికైతే నేను డబల్ లైనింగ్ వేసాను చెప్పా కదా, ఫస్ట్ కాటన్, దానిపైన క్యాన్ అండ్ నెక్స్ట్ క్రేపు అండ్ మెయిన్ క్లాత్ వేసాను. సో లెహంగా అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. అండ్ బ్లౌజ్ అయితే వాళ్ళు నాకు ఇచ్చిన రిఫరెన్స్ పిక్లో హ్యాండ్స్ లేవు, స్లీవ్లెస్ ఉంది బ్లౌజు. వీళ్ళైతే హ్యాండ్స్ యాడ్ చేయమన్నారు, సో హ్యాండ్స్ అయితే యాడ్ చేసా, అదర లేసులు కూడా వేసాను అనమాట. సో క్యాప్ కూడా సేమ్ వాళ్ళు చూపించిన పిక్లో లాగానే ఉంది. అందులో ఏంటంటే వర్క్ వచ్చింది, నేనైతే లేసెస్తో పేరప్ చేశాను. ఇది అవుట్ఫిట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ గైస్.